జర్నలిస్ట్ శ్రీశైరాని కుటుంబానికి అండగా ఉంటామని టీయూడబ్ల్యూజే నూట నలభై మూడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా మీడియా అకాడమీ ద్వారా ఆదుకుంటామని తెలిపారు చంద్రుతి మండలంలో ఈనాడు జర్నలిస్ట్ ఆయాచితుల శ్రీశైరాణి గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు శనివారం మృతురాల కుటుంబ సభ్యులను టీయుడబ్ల్యూజే నాయకులు కలిసి పరామర్శించారు ఈ సందర్భంగా టీయుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా మాట్లాడుతూ మృతురాలు జర్నలిస్ట్ శ్రీశైరాణి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు శ్రీశైరాణి కుమార్లను కుటుంబాన్ని మీడియా అకాడమీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని టీయూడబ్ల్యూజే నూట నలభై మూడు రాష్ట్ర అధ్యక్షులు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో మాట్లాడి పిల్లల భవిష్యత్తుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు చంద్రుతి మండల కేంద్రంలో శిరీశరాణి ద్వాదశ దినకర్మకు కుటుంబ సభ్యులు బంధువులు శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా దినకర్మకు సంబంధించిన నిత్యావసర వస్తువులను ప్రెస్ క్లబ్ నుంచి అందించారు అనారోగ్యంతో గత ఏడేళ్ల క్రితం ఈనాడు పాత్రికేయులుగా పనిచేసి శ్రీనివాస్ మృతి చెందిగా ఆయన స్థానంలో శ్రీశర్యాణి ఏడేళ్ల నుంచి పనిచేస్తున్నారు రుచువాతికు గురయ్యారు దీంతో ఇద్దరు చిన్నారులు అనాథులుగా మారారు శిరీష్ ఇద్దరు కుమార్లకు ప్రెస్ అకాడమీ ద్వారా వచ్చే ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ఇద్దరు విద్యాభ్యాసానికి కృషి చేస్తామన్నారు ప్రెస్ అకాడమీ ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు సంబంధించిన మరణ ఆదాయ సర్టిఫికెట్లు శిరీష్ బంధువులు లాయక్ పాషాకు అందించారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు గొట్టె మనోహర్ శ్రవణ్ నాగరాజు నవీన్ అలీ శ్రీనివాస్ తిరుమల్ తదితరులు పాల్గొన్నారు